ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రాయలసీమ ప్రాంతం యొక్క అభిమానులకి, రాయలసీమ ప్రాంతం యొక్క బాగు గురించి ఎప్పుడు ఆలోచన చేసే చాలామందికి చెప్పేది ఏంటంటే, విభజన చట్టంలో మన ఆంధ్రప్రదేశ్కి ఇస్తామన్న రైల్వే జోన్, గుంతకల్ రైల్వే జోన్ గుంతకల్ డివిజన్లో ఏర్పాటు చేసి వెనక ఉన్న ప్రాంతానికి కొంచెం అన్న చేదోడుగా నిలుస్తుందని చెప్పి కేంద్రం భావించాము. కానీ చాలా రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం, కానీ దాని మీద ముందుకు అడుగు వేయకుండా కదులుతున్నారు. అలాగే ఇది ఈ రాష్ట్రంలో మూడు డివిజన్లు ఉన్నాయి, ప్రధానంగా గుంతకల్, గుంటూరు, విజయవాడ, వీళ్ళ వాల్తేరు. ఈ వాల్తేరు డివిజన్ వాళ్ళకి ఎన్నో ఏళ్ళ నుంచి కోరిక ఉందని చెప్పేసి అక్కడ విభజన చట్టంలో ఏమాత్రం కూడా విశాఖపట్నం రైల్వే జోన్ అనే మాట లేకపోయినా కూడా ప్రతి ఒక్క పార్టీ కూడా విశాఖపట్నం రైల్వే జోన్, విశాఖపట్నం రైల్వే జోన్ అని చెప్పి 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 దానికి అనుకూలంగా పత్రికలు కూడా రాసి 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 ఈరోజు రాయలసీమ వ్యాప్తంగా ఉన్న చాలామంది ప్రజలు కూడా విశాఖపట్నం రైల్వే జోన్ అనేది విభజన చట్టంలో రాసి ఉన్నారేమో అని చెప్పి భ్రమించారు. కానీ వాస్తవానికి విభజన చట్టంలో ఎక్కడే కానీ ఒక డివిజన్ పేరు రాయలేదు. అలాగే ఉత్తరాంధ్ర ప్రాంతానికి విశాఖపట్నంలో రైల్వే జోన్ రావడం వల్ల అత్యధికంగా మేలు జరిగి ఏదో మిరాకిల్ జరుగుతాయనేది అవాస్తవం. వాస్తవంగా చెప్పాలంటే అక్కడ షిప్ యార్డ్ కానీ, అక్కడ ఇండస్ట్రీస్ కానీ అవన్నీ తీసుకుంటే కూడా ఆల్రెడీ అభివృద్ధి చెందిన ప్రాంతం అది. సో ఇది అదనంగా వాళ్ళకి రైల్వే జోన్ అనేది ఒక అదనమైన విషయమే అవుతుంది, కానీ మరొకటి కాదు. కానీ గుంతకల్ ఇది వేరే పరిస్థితి, ఇది అవసరం. వెనుకబడిన రాయలసీమ ప్రాంతానికి ఇది అవసరం. ఎక్కడైతే ఏ ప్రభుత్వాలు అయితే వెనుకబడిన ప్రాంతాలని అభివృద్ధి చెందిన ప్రాంతాలతో సమానంగా తీసుకొస్తాయో అక్కడ మంచి జరుగుతుందంట ఆ ప్రాంతానికి. అట్లా ఆలోచన చేయకుండా ఇక్కడ ఏకపక్షంగా ఒక వెనుకబడిన ప్రాంతాన్ని వదిలేసి అందరూ అక్కడికే మాట్లాడుతున్న తరుణంలో మేము రాయలసీమ వ్యాప్తంగా పనిచేస్తున్న రాయలసీమ ప్రజాసంఘం కలిసి దాదాపు 2 సంవత్సరాల కిందటనే రైల్వే జోన్ పై సమాలోచనలు జరిపి అక్కడ ఉన్న ప్రజాసంఘాలతో కలిపి మమేకమై ఎన్నో కార్యక్రమాలు చేసాం. వాటిలో ముఖ్యమైనది 4 జిల్లాల విద్యార్థి నాయకులు అలాగే 2000 మంది ప్రజానీకం కలిసి గుర్తు నుంచి గుంతకలకి పాదయాత్ర చేయడం, అలాగే రాయలసీమ 4 జిల్లాల వ్యాప్తంగా సంతకాల సేకరణ, రాయలసీమ 4 జిల్లాల వ్యాప్తంగా గుంతకల రైల్వే జోన్ ఆవశ్యకతపై కరపత్రాలు పంపిణీ, అలాగే మరీ ముఖ్యంగా ఈ వెనకబడిన ప్రాంతాన్ని గుర్తించాలని చెప్పేసి ప్రధానమంత్రి గారికి ఉత్తరాలు రాయడం, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేసి ఇది స్థానిక గుంతకల్ రైల్వే జోన్ సంస్థ కేవలం గుంతకల్ వారికి కాదు, ఇది రాయలసీమ ఆత్మగౌరవ సమస్య చేయడంలో మేము సఫలీకృతమయ్యాం. ఇలాగే ఇలాంటి తరుణంలోనే ఇదే విధంగానే మరొకసారి ఈ రైల్వే జోన్ అంశాన్ని ప్రజలకు ఇంకా బాగా తీసుకోపోవాలని చెప్పేసి చాలామంది నవతరం, రాయలసీమ ప్రజా ఉద్యమాలందరూ కలిసి, ఉద్యమకారులందరూ కలిసి ఈ సోమవారం మంగళవారం అంటే వచ్చే 19-20 తేదీ ఫిబ్రవరి 19-20 తేదీ 2018 అనంతపురం జిల్లా కేంద్రంలో 48 గంటల పాటు నిరాహార దీక్ష చేయబోతున్నాం. కాబట్టి దీనికి మద్దతు తెలిపే రాయలసీమ వ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ ఖచ్చితంగా వచ్చి సంఘీభావం తెలపాలని కోరుకుంటూ జై రాయలసీమ.